వెల్కమ్ టు K6 న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేటకు చెందిన ఇద్దరు రైతులు మంకెన రాజిరెడ్డి, అల్లం దేవయ్యలను గురువారం రోజు పూలమాలలు వేసి సాలువాలు కప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొండ రమేష్ గౌడ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఆరోగ్యంగా కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు వల్లే అని ఆయన అన్నారు. అలాంటి రైతు 6 నెలలు కష్టపడినా శ్రమ అంతా చేతికి దక్కుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం అటు ప్రకృతి మీద, ఇటు ప్రభుత్వం మీద భారం వేసి జీవనం కొనసాగిస్తున్నారన్నారు. డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ ఉపాధ్యక్షులు కదిరే భాస్కర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అందే సుభాష్, మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్య సీతాన్యాయక్, ఎంపీటీసీ సిరిసిల్ల మధు, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, వార్డు సభ్యులు లింగం, టౌన్ ఉపాధ్యక్షులు గోసిక దేవదాస్, నేవూరి నవజీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.